అది నాది, ముందు పట్టుకున్నది నేనే. ముందు నేనే పట్టుకున్నాను, ఏంటి అనుమానమా? అనుమానం లేదు. ఇలా చూడు, నీకు అసలు బుర్ర ఉందా? అన్నయ్యకి మామిడి పండు అంటే ఇష్టం, అందుకనే దీన్ని తీసుకెళ్తున్నాను. నేను తోతరం కోసం ఇది తీసుకువెళ్తున్నాను. నేనే తీసుకెళ్తాను. ఏయ్, ఆ పండు నాది, నాకు ఇచ్చేసాయి. మామిడి పండు నా సొంతం, ఏంటి అనుమానమా? हनी बनी कर रहे हैं बैड मंकी को चेस. सुल्तान का बेटा बैड मंकी. पावरफुल पावर अप्स एंड यूज बूस्टर्स टू बीट बॉस इन दिस फाइट. एन ऑल न्यू एडवेंचर अवेट्स यू इन हनी बनी का झोलमाल द क्रेजी चेस. ब्रांड न्यू गेम. डाउनलोड नाउ ओनली ऑन गूगल प्ले स्टोर. కోతులు గొడవ పడితే పిల్లికి ఆనందమట, కానీ ఇక్కడ డాగీకి ఆనందంగా ఉంది. అన్నయ్యకి నీ వల్లే మామిడి పండు దొరకలేదు. దొరుకుతుంది, నా స్నేహితుడు తోతారాం కి దొరుకుతుంది. నేను ఇంకొక మామిడి పండు చెట్టు మించి కోసుకు వెళ్తాను, ఏంటి అనుమానమా? ఇవ్వు ఇవ్వు, మా అన్నయ్యకే కదా ఇస్తున్నావు, మా ఇద్దరి మధ్య అడ్డొస్తావా? ఈ రోజు నుంచి మా అన్నయ్యని నీతో మాట్లాడకుండా చేస్తాను, చూడు. ఇలా చూడు పాపట్, నువ్వు ఇది మొయ్యలేవు గాని ఒక ప్లేటు తీసేసే సరిగ్గా ఉంటుంది. మీరు బాగా చెప్పారన్నయ్య, బిర్యానీలో చిన్నవైనా కారం గొప్పగా ఉంటుందని అంటారు కదా. ఎవరిని చూసి మీరు ఎంత మాట అన్నారు? నన్ను చూసి మిరియాల గింజట్టారా తోతరా? నీకు వినిపించట్లేదా? నిన్నే చెప్పేది చూసావా? మా అన్నయ్య అవును అన్నారు పాపట్, నువ్వు నిజంగానే కారాలు మిరియాలు. తోతారాం, నీకు నీ బలం చూసుకుని గర్వం వచ్చింది, ఏంటి అనుమానమా? అవునవును, మా అన్నయ్య బలవంతుడు, ఆ విషయం మాకు తెలుసు. నిన్ను పట్టుకుని నలిపి పారేస్తారు. నువ్వు ఊరికే ఉండవా, ఇద్దరికి గొడవ పెట్టి సంతోషపడుతున్నావా? నేనేం చేశాను? అవునయ్యా, నేను కాస్త మాట్లాడతాను. మీరే మాట్లాడతారు? మీరేమో ప్రశాంతంగా మాట్లాడుతుంటే ఆ పప్పట్ చూడు ఎలా మాట్లాడుతున్నాడో. బన్నీ కూడా తనకి సపోర్ట్ చేస్తున్నాడు. బన్నీ చెప్పేది నిజమేనయ్యా? అదిగో చూసారా, వాళ్ళందరూ కూడా మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అలాగా నేనేం తప్పు చేశాను? నువ్వేం తప్పు చేయలేదు తోతారాం, కానీ ఈ కిట్కేట్ పచ్చిపుండు మీద కారం చల్లుతున్నాడు. చూసారు కానీయా, నా గురించి ఎలా తప్పుగా మాట్లాడుతున్నారో. నేను మీకు మర్యాద ఇస్తుంటే అది చూసి తట్టుకోలేకపోతున్నారు. ఇలా చూడు పాపట్, నువ్వు మాట్లాడేది ఏం బాగోలేదు. నువ్వు నీ ఫ్రెండ్ కే కదా సపోర్ట్ చేస్తావు. నా ఫ్రెండ్స్ కానీ కిట్కేట్ నీకు తాళం వేసేవాడు, ఏంటి అనుమానమా? అదిగో చూసారా, మీరేమో నా తమ్ముడు అంటున్నారు, వీళ్ళు తాళం వేసేవాడు అంటున్నారు. వాళ్ళకొస్తే రక్తం, మీకొస్తే టొమాటో సాసా. వాడు నిన్ను దగ్గర రెచ్చగొడుతున్నాడు,
వెనక నుంచి నీకు తాళాలేస్తున్నాడు. నిన్ను బలవంతుడని నిరూపించడానికి నన్ను బలహీనుణ్ణి చేస్తున్నాడు. అవును, మా అన్నయ్యే బలవంతుడు. అందులో నీకు అనుమానం ఉంటే మా అన్నయ్యతో ఫైట్ చేయి. నేను ఫైట్ చేయను, ఎవరిని చూసి భయపడను. అయితే నాతో తలపడి నన్ను ఓడించు. అసలు నీకేమైంది? నువ్వు పొపట్తో ఫైట్ చేస్తావా? ఈ ఫైట్ జరుగుతుంది, అది రేపే జరుగుతుంది. తోతారాం, సిద్ధంగా ఉండు. అవునయ్య, దీనికి మేకప్ వేసుకొస్తారా ఏంటి? నేను ఆల్ టైం రెడీగానే ఉన్నానయ్యా. బన్నీ, పోపెట్ ఇప్పుడు చాలా పెద్ద సమస్యలు చిక్కుకున్నాడు. మనమే అతనికి ఎలాగైనా కాపాడాలి. తోతారాం, పొప్పట్ ఈ రోజు గొడవ పడలేడు, ఎందుకంటే తను జోర్దార్కి మాటిచ్చాడు. అవును, మేమిద్దరం బన్నీకి పాయసం చేయడం నేర్పిస్తామని చెప్పాము. నాకు మీరు నేర్పించాల్సిన అవసరం లేదు, మీరు చేసి చెరటి నేను తినేస్తాను. నొప్పిగా ఉంది, కానీ నీ చేతితో చేసిన పాయసం తింటే ఒక టేస్ట్ ఉంటుంది కదా. సరే, అయితే రేపే కలుద్దాంలే. పోపెట్, నీకేమైనా పిచ్చి పట్టిందా? జోర్దార్, నువ్వు పోపట్ని అలా అనకు. మీరందరూ కలిసి నన్ను మాత్రమే కదా అలా పిలుస్తారు. ఇప్పుడు ఇద్దరిని అలా పిలిస్తే ఇద్దరం కన్ఫ్యూజ్ అవుతాం కదా. మీరు నన్ను పిలుస్తున్నారా వాడిని పిలుస్తున్నారా అని తెలియదు. పోపట్, అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? కిట్కిట్ అనవసరంగా మీ ఇద్దరి మధ్య గొడవ పెట్టాడు. కిట్కిట్ కాదు, జోర్దారే మీ ఇద్దరి మధ్యలో కన్ఫ్యూజన్ చేసి మీరిద్దరు గొడవ పడేటట్టు చేద్దాం అనుకుంటున్నాడు. నువ్వు నోర్మి, బన్నీ తోతారాం పోపట్ గొడవ గురించి మాట్లాడుతున్నాడు. అందరికి బాగా అర్థమవుతోంది, కానీ ఈ తోతారాం కి ఏమీ అర్థం కావడం లేదు. తోతారాం కి ఏం తెలియడం లేదు. వాడిని ఆ పేరుతోనే పిలుస్తున్నారా? మీరందరూ అసలు ఏమనుకుంటున్నారు? అందరినీ ఒకే పేరుతో పిలిస్తే ఆ తర్వాత నా గుర్తింపు ఏమైపోతుంది? హనీ, నువ్వు నోరు మూస్తావా? నీ పిచ్చి అందరికంటే బాగా ముదిరిపోయింది. ఓకే, అయితే సరే, అయితే ఫైనలీ నేనే పిచ్చివాడినా? అందరికన్నా పెద్ద పిచ్చివాడిని. నేను చెప్పేది విను. బని, తోతారాంకి స్నేహితులు అవసరం లేదట, చెంచా గాల్లే అవసరమట. తను చిలకే, నేను చిలకే, ఇక రింగ్ లోనే ఎవరు గొప్పవాళ్ళో కోప్పడి ఒళ్ళంతా హోనం చేసుకుంటాడేమో. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. బొమ్మ పెట్టింది కొత్త ఆవకాయ పచ్చడి. ఈ కన్నా పెడుతున్నాడు. మీ అందరికి నమస్కారం. గడదుంపని హిందీలో ఆలు అంటారు. ఈ రోజు ఫైట్ కి జడ్జు మన బాలు చప్పట్లు. ఇలా చూడు తమ్ముడు, ఇదేమి కవితల పోటీ కాదు. సిచ్యువేషన్ టైట్ గా ఉంది, కవితలు మాని ఇద్దరు ఫైటర్స్ ని పిలు. Yes, ఇప్పుడు ముందుగా రాబోతోంది ప్రైజ్. కొడితే వస్తుంది జాక్పాట్. రింగ్ లోకి వస్తున్నాడు మన పాప, చప్పట్లు కొట్టండి. ఇప్పుడు రాబోయే ఆయన పేరు తోతారా. రండి తోతారాం గారు, చప్పట్లు కొట్టండి. ఇక్కడ చూసావా 8-pack? తోతారామని చెప్పకండయ్యా, కిట్ 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 అని చెప్పండయ్యా. అర్థమైందా? ఎందుకన్నా అలా పిలవాలి? అవునయ్యా, నేను వీడితో పోటీ పడడానికి ఇష్టపడట్లేదు. ఈ చిన్న విషయానికి నా తమ్ముడు కిట్ కిట్ చాలయ్యా. అంటే ఈ పోటీలో నువ్వు ఫైట్ చేయవా, కిట్కిటే ఫైట్ చేస్తాడా? అవునయ్యా. అరే ఏంటనయ్యా, అందరి ముందు నన్ను అవమాన పడేలా చేసేలా ఉన్నారే. ఓరి తమ్ముడా, దీనికి భయపడకరా, వెళ్ళరా. కిట్కిట్ యాక్షన్ కింగ్ అనేది చూపించరా. వాళ్ళు పెట్టుకుంటారు బాడీని ఫిట్ గా. పప్పెట్ తో ఫైట్ చేయబోయేది మన కిట్ కిట్. చప్పట్లు కొట్టండి. ఇదిగో తీసుకో, ఇది కూడా తీసుకో. ఇది ఎలా ఉంది అన్నయ్య? అన్నయ్య నన్ను కాపాడండి. Hey
రాత్రి ఇప్పుడు మనం చేసేది డిన్నర్. ఇందులో విన్నర్ పాప చప్పట్లు కొట్టండి. చూసారా అన్నయ్య, పాపటే గెలిచాడు. మీరు పోటీ పడి ఉండాల్సిందే. అనవసరంగా నన్నెందుకు పంపారు? మనీనే చెప్పాడు. మనీనా? ఇక చాలా ఆపండిరా బాబు, ఇంకా మీకు అర్థం కాలేదా? మీరిద్దరూ అనవసరంగా గొడవ పడ్డానికి కారణం కిట్కిట్టే, అది గుర్తుంచుకోండి. అలాగా ఇప్పుడే ఆ కిట్కిట్ దగ్గరికి వెళ్ళి కట్ కట్ చేసి తీసుకొస్తాను, చూడండి. వద్దు, తను కూడా మన ఫ్రెండే కదా, తనకి అర్థమయ్యేలా చెప్తే అర్థమవుతుంది. రేపు నీకు బదులుగా తన ఫైట్ చేయమని చెప్దాం, ఏమంటావు? ఇలా చూడండి, నా మాట వినండి. ఇతరుల కోసం గొయ్యి తవ్వితే మనమే పడతాం ఆ గొయ్యిలో, అర్థమైందా? లేకపోతే ఇంకో గొయ్యిలో అయినా పడతాం. ఇప్పుడు నువ్వే స్వయంగా అందరిని సారీ అడుగు. ముందుగా వెళ్ళి పొప్పట్ నడుగు. నన్ను క్షమించు. సారీ పొప్పట్, సారీ. తోతారం చాలా అదృష్టవంతుడు. అతని ఫ్రెండ్షిప్ కోసం కిట్కిట్టు పొప్పెట్టు పోటీ పడ్డారు. అవునయ్యా, నేను నిజంగానే అదృష్టవంతుణ్ణి. కానీ మాలాంటి స్నేహితుల మధ్య నీలాంటి వాళ్ళు వచ్చి దూరి గొడవలు పెట్టకూడదు. ఏంటి అనుమానమా? రా, దగ్గరకొచ్చి కౌగలించుకో.